2019 ఎలక్షన్ దగ్గర పడే కొద్దీ అనంతపురం జిల్లాలో రాజకీయ వేడి మొదలైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అన్ని పార్టీ నేతలు టికెట్స్ దక్కించుకోవడానికి పాపులు కదుపుతున్నారు, పార్టీ కండువాలు మార్చేస్తున్నారు. అధికారి పార్టీ అభివృద్ధి పనులు చూసి వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి ముఖ్యమంత్రి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అయితే పార్టీలో సరైన ప్రతినిధిత లేకపోవడంతో పాటు రాష్ట్రాన్ని విడగొట్టడం, కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీ కలవడం నచ్చక తిరిగి తన సొంత గూటికి అయినగా వైసీపీలో జగన్ సమక్షంలో చేరుకున్నట్లు చెప్పారు. పేద ప్రజల యొక్క కష్టాలు తెలుసుకోవాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేయడానికి వచ్చినటువంటి ప్రజా సంకల్ప యాత్ర చాలా ప్రజలు భ్రమరథం పడుతున్నారు. పేద ప్రజలు పూర్తిగా న్యాయం జరుగుతుంది అనేటువంటి భావనకు రావడం జరిగింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేద ప్రజల పట్ల, రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో పేద ప్రజల పట్ల, ముస్లిం మైనార్టీల పట్ల, మరి అదేవిధంగా బడుగు బలహీన వర్గాల పట్ల ఏ విధమైనటువంటి ప్రజా ప్రభుత్వం ద్వారా మేలు జరిగిందో అంతకు రెట్టింపు మేలు జరుగుతుంది అనేటువంటి విశ్వాసం ప్రజల్లో కనబడుతుంది. ఖచ్చితంగా పాల్గొనతో మాట్లాడి మా కుటుంబ సభ్యులు అందరూ చాలా ఇలా తొందరగా నిర్ణయం ఆ రోజు నాతో పాటు ఎవరైతే కార్పొరేటర్ మల్లిక్ గారు, సుకూర్ గారు, సరోజమ్మ గారు, అదేవిధంగా మా పెద్ద మా కుటుంబానికి ఆప్తులైనటువంటి వెంకటేష్ చౌదరి గారు, అదేవిధంగా మా మిత్రులు సుబ్బయ్య అన్న కార్పొరేటర్ గారు, అదేవిధంగా మన శ్రీకాంత్ రెడ్డి గారు మాజీ జడ్పీటీసీ, ఆ రోజు మా చేపలహారి మా 39వ డివిజన్ ఇన్ఛార్జి, అదేవిధంగా మిగతా సులోచనమ్మ సైన మన హజరాబి మహిళలు, మిగతా కార్యకర్తలు వాళ్ళు కానీ నాతో పాటు ఆ రోజు ఎవరైతే ఎంతమంది అయితే తెలుగుదేశం పార్టీలోకి వచ్చారో మొత్తం మా కుటుంబం మొత్తం తిరిగి మళ్ళీ ఈరోజు రాజీనామా చేస్తుంది టోటల్. ఆ రోజు 5 మంది కార్పొరేటర్లు, మిగతా నాయకులు అంతా చేరడం జరిగింది. మొత్తం ఆ రోజు ఎవరైతే తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగిందో ఈరోజు అందరూ తిరిగి మళ్ళీ రాజీనామా చేశారు. గురునాథ్ రెడ్డి అన్న నాయకత్వం.